హాయ్ హలో, వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? సడన్గా బడ్జెట్ ఓ పక్క ఏపీలో ప్రవేశపెట్టిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం వెనక అవినాష్ రెడ్డి ఈ వివేక హత్య కేసులో నిదానంగా ఇరుక్కుంటున్నారు, దాని ప్రకారమే ఆయన అక్కడికి వెళ్ళి పిఎంని ఆ తర్వాత హోమ్మినిస్టర్ని కలిసి కొద్దిగా సానుకూలపరుచుకునే విధంగా, ఈ కేసు విషయంలో సానుకూలపరుచుకునే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారనేది ఈరోజు నా లీడ్ పాయింట్. దీని వెనక అసలు కొన్ని ప్రశ్నలు చాలామందిని పట్టి పీడిస్తున్నాయి. అవేంటి అంటే, వివేక హత్య కేసులో ఈ ఇద్దరు అనుమానితుల్లో అవినాష్ రెడ్డి, వైఎస్ సునీత, ఈ ఇద్దరిలో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు? ఆ తర్వాత వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి యొక్క తండ్రి యొక్క పాత్ర ఎంత, అవినాష్ పాత్రపై సిబిఐ ఇచ్చిన సీల్డ్ కవర్లో ఏముంది, ఆ తర్వాత అవినాష్ రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉండనుంది, ఆ తర్వాత వివేక తన ఆస్తులు నిజంగానే రెండో భార్యకి ఇవ్వాలనుకున్నారా, వివేక హత్యకు సొంత కుటుంబ సభ్యులు సుపారీ ఇచ్చారా, అవినాష్ ఆరోపణలు నిజమా లేక సునీత వాదన కరెక్టా, సునీత అత్యుత్సాహం వెనక అసలు రహస్యం ఏంటి, న్యాయ నిపుణులు ఏమంటున్నారు? నిజానికి ఈ లాస్ట్ క్వశ్చన్ని మనం కొద్ది తీసుకుంటే, ఒక కేసు అనేది రన్నింగ్లో ఉండగా న్యాయ నిపుణులు ప్రత్యేకించి ఏం చెప్పరు, ఎందుకంటే కేసు రన్నింగ్లో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడకూడదు అన్న ధోరణిలోనే ఎక్కువ మంది నిపుణులు దాని మీద ఒకనొక స్టేయబుల్గా ఉంటారు, అంటే అటు ఇటు కాకుండా ఏం మాట్లాడుకుంటారు ఆ తేలాక చూసుకుందాంలే అని అంటారు. కానీ ఇక్కడ ఏంది అంటే, ఈ సమాజానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, అవినాష్ రెడ్డి పాత్ర దీనిలో ఉందా, ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన తప్పు అనే ఒకనొక మాటకు వస్తే ఆయన ఫస్ట్ ఆ హత్య జరిగిన వెంటనే కొందరు బంధుమిత్రులకి ఆయన ద్వారా ఫోన్లు వెళ్ళాయి, అంటే పని జరిగిపోయింది అనే కోణంలో ఫోన్లు వెళ్ళాయి అనేది ఒకనొక వాదన. ఈ వాదన ఎక్కువగా యెల్లో మీడియా తెర మీద తీసుకొచ్చి అవినాష్ రెడ్డి పాత్ర దీనిలో ఉంది 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 అని చెప్పి పిన్ చేస్తుంది. ఆ తర్వాత మొన్న ఈ మధ్య ఆయన తండ్రి, అసలు అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ఆపకపోయింటే ఇప్పటికి అరెస్ట్ అయి ఉండేవారు, ఆయన తండ్రి కూడా అరెస్ట్ అవుతారు, ఆయన తండ్రిని విచారణ చేయడానికి సిబిఐ తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశం అయితే, లాస్ట్కి భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి బరెస్ట్ అయ్యి చేసుకోండి అని ఓపెన్ అయ్యారు. అంటే దీనిలో మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు అనే ఒకనొక యాంగిల్లో మాట్లాడాడు. ఇక అవినాష్ రెడ్డి కొన్ని ప్రధానమైన కొన్ని పాయింట్లను తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆ ప్రధానమైన పాయింట్లు ఏంటి అంటే, 2006లో వైఎస్ వివేకకి ఒక ముస్లిం మహిళతో వివాహమైందని, వాళ్ళకి షహన్షా అనే ఒక కొడుకు పుట్టాడని, ఆ కొడుకు రేపటి రోజున రాజకీయ వారసుడిగా నిలిచే అవకాశం ఉందని, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆస్తులు రాజకీయ వారసత్వానికి కలిపి ఎక్కడ ముప్పు వస్తుందో అని చెప్పి ఏకైక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి వీళ్ళు ఒక సుపారీ చేసి వివేక హత్య చేయించారు అనేది అవినాష్ రెడ్డి తరఫున వినిపిస్తున్న వాదన. కానీ సునీత అనేది సడన్గా తన ఫ్యామిలీ కోర్టులోంచి బయటకు వచ్చి సిబిఐ వరకు వెళ్ళి అక్కడి నుంచి యెల్లో మీడియా, అక్కడి నుంచి వాళ్ళ ప్రయారిటీ ఏరియాలోకి వెళ్ళిపోయారు. ఆమె ఇప్పుడు ఆమె ఏదన్నా ఒక మాట మాట్లాడినా లేకపోతే ఆమె ఇంటర్వ్యూలు అయినా ఇవన్నీ యెల్లో మీడియా వరుసగా ప్రచురితం చేసేస్తుంది, సునీత వాయిస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తుంది, సునీత ట్వీట్ మాట్లాడితే వెంటనే చంద్రబాబు ట్వీట్ చేస్తారు. నిన్న మొన్న చంద్రబాబు సునీత ఇద్దరు కలిసి ఎవరైతే వివేక హత్య జరిగి 4 ఏళ్ళు అయిందో ఆ సందర్భంగా ఇద్దరు కలిసి కూడబోలుకున్నారా అన్నట్టుగా ట్వీట్ చేయడము, వార్తకి లేకపోతే మీడియాకి ఎక్కడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ కండిషన్లో అసలు ఈ సునీత వైపు నిజము న్యాయం ఉందా, అవినాష్ వైపు నిజము న్యాయం ఉందా? అవినాష్ అనే ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి చూస్తే, అవినాష్ నాకు ప్రచారం చేసిన వివేకానంద రెడ్డి గారు నేనెందుకు చంపుతాను అనేది ఆయన ఒక సిన్సియర్ అటెంప్ట్గా చెప్తున్న మాట. లేదు, మా నాన్నను చంపిన హంతకులు ఎవరో తెలిసిపోవాలి అని చెప్పి ఈ తరఫు నుంచి వినిపిస్తున్న వాదన. ఈ రెండింటిలో మనకి ఏది నిజమై ఉంటుంది? ఈ సునీత నిజంగా సిన్సియర్గా మాట్లాడుతున్నట్ట, లేకపోతే అవినాష్ రెడ్డి సిన్సియర్గా మాట్లాడుతున్నట్ట, వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నట్టుగా ఈ సమాజం అనుకోవాలి?
అని మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ అసలు ఈ కేసు దీని ద్వారా వెనక ప్రయోజనాలు, టీడీపీ ఇంత ఉత్సాహంగా మాట్లాడడానికి గల కారణాలు, సునీత ఇంత అత్యుత్సాహం చూపడానికి గల కారణాలు, దీన్ని డీకోడ్ చేసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే, బాబు పులివెందుల నుంచి సునీతకి ఈ విధంగా టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తున్నారు టీడీపీ నుంచి, అందువల్ల దీని వెనక కుటుంబాన్ని చూసే ఒక్కొక్కటి ఉంది అని చెప్పి అంటున్నారు. సరే ఇవంతా పక్కన పెడితే ఈరోజు మనం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా మనం మాట్లాడుకోవడానికి మిగిలినది ఏమన్నా ఉంది అంటే గతం యొక్క కేసు. ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన లక్ష కోట్ల అక్రమార్జన జరిగిందని పెద్ద ఎత్తున సిబిఐ పెద్ద దర్యాప్తు చేసి దానిలో జేడి లక్ష్మీనారాయణ అనే ఒక ఆయన చాలా ప్రముఖంగా కీలక పాత్ర పోషించి ఆయన బాగా పాపులర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి కేసు ద్వారా పాపులర్ అయిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయింది జేడి లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణ పాపులర్ అయ్యి ఆ పాపులర్ అయిన దాని మీద ఆయన ఆ తర్వాత రోజుల్లో అసలు వాటిల్లో చాలా కేసులు ఎందుకు పనికిరావు అని చెప్పి అనడము, దాన్ని మళ్ళీ ఇదే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ఎడిటోరియల్లో ఇన్ని చేసి ఏం ఉపయోగం లేకుండా పోయింది, ఇవన్నీ తుసుమన్నాయి ఈ కేసులు అని చెప్పి ఆయన కూడా నీరు గారిపోయినంత ఫీలింగ్లో ఇవ్వడము, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి ద్వారా బయటకు వచ్చి గెలిచి 16 నెలలు జైల్లో ఉన్నా కానీ గెలిచి తిరిగి అధికార పీఠం ఎక్కడం వరకు ఒక డ్రామా, ఒక పొలిటికల్ మెలో డ్రామా. దీని వెనక ఫైనల్గా ఈ రోజున మాజీ జేడీ అయిన లక్ష్మీనారాయణ బయటకు వచ్చి జనసేనలో చేరి ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా ఉన్నట్టున్నాడు, బయటకు వచ్చి ఆయన ఏమంటాడంటే 95% హామీలు నెరవేర్చిన కుటుంబాన్ని ఇదే పరిపాలన ఇదే చూడడం, అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనే అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఆ పొలిటికల్ సినారియో, ఆ సీను, ఆ కేసు ఎలా లాస్ట్కి నీరు గారిపోయిందో ఇది ఒక పొలిటికల్ ఎత్తుకడు. ఈ రోజున 4 ఏళ్ళు అయింది, రేపటి రోజున 5-7 ఎన్నికల రిజల్ట్ సంవత్సరం. ఈ ఎన్నికల సంవత్సరంలో వీళ్ళందరి ఆవేదన ఏంది, వీళ్ళందరి బాధ ఏంది, వీళ్ళందరి ఆరాటం ఏంది, వీళ్ళందరి పోరాటం ఏందని చూస్తే వీళ్ళందరిది ఒకటే, ఈ మచ్చ తీసుకెళ్ళి అవినాష్ రెడ్డి ద్వారా ఒకనొక జగన్మోహన్ రెడ్డికి వేసి వైసీపీ మీద దాన్ని వేసి రుద్దేసి వైసీపీ ఈ విధంగా హంతకుల పార్టీని ఒక ముద్రేసి దాని మీద బల్లగుద్దేసి దాని తర్వాత తీసుకుపోయి ప్రజల్లో తీసుకెళ్లాలి అనేది ఒకనొక ఇది వాళ్ళకి టూల్గా సునీతారెడ్డి ఉపయోగపడుతున్నారు అన్న ఒక అభిప్రాయం సోషల్ మీడియా రూపంలో కావచ్చు, లేకపోతే కొందరు ఎనలిస్టుల రూపంలో కావచ్చు, కొందరు లేకపోతే పొలిటీషియన్ రూపంలో కావచ్చు బయటకు వస్తున్న ఒకనొక ఇది. ఈ కండిషన్లో ఈ సీన్ని కూడా ఇలాగే తీసుకెళ్ళి నీరుగార్చేదే జరగబోతుంది తప్ప దీనిలో ఎలాంటి ఇది లేదు అనేది అవినాష్ రెడ్డి తొలి రోజు నుంచి ముట్టుకున్నాడు. కావాలంటే మీరు నాకు ఒక ఆడియో రికార్డింగ్ పెట్టండి, వీడియో రికార్డింగ్ పెట్టండి అంటుంటే అక్కర్లేదు అని చెప్పి సునీతారెడ్డి బయటకు వచ్చేసి మాట్లాడడం వెనక మొదలుపెట్టి ఇక్కడ ఆయన ఇది అడుగుతున్నాడు అదో అడుగుతున్నాడు ప్రతిదీ తీసుకుపోయి సునీతారెడ్డికి చేరడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చాలా పెద్ద చర్చనీయాంశం. ఫైనల్గా నిజంగా సునీత ద ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్పి మనం అనుకుంటే, ఎలాంటి రాజకీయ ప్రేరేపితం లేదు అనుకుంటే, ఫస్ట్ కుటుంబం నుంచి డిఫర్ అయ్యే పరిస్థితి ఉందా? ఎన్నున్నా కానీ తన సోదరుడు ఎంతైనా ఒక ముఖ్యమంత్రి, మనం ఈ కుటుంబంతోనే ఉండాలి, ఈ కుటుంబం ద్వారా మనం ముందుకెళ్ళాలి, ఇక్కడ న్యాయం జరిగితే మనం ఆ న్యాయాన్ని తీసుకోవాలి, నిజంగా బయటపడితే ఒక లో ప్రొఫైల్లో ఆమె ఉండేవారు. కానీ ఆ రోజున తన తండ్రి ఎలాగో విజయమ్మ మీద పోటీ చేశారు, ఎలాగ యాంటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి ఇదయ్యారు, కన్వర్ట్ అయ్యారు, ఈమె కూడా అలాంటి ఒక రాజకీయ ఎత్తుగడలు వేసి లాస్ట్కి టీడీపీ ఆయుధంగా మారే ఒకనొక పరిస్థితి కనిపిస్తుందా అన్న అనుమానం ఉన్నాయి. అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం, సునీతని కాపాడుకోకుండా పోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది కూడా పెద్ద డిబేటబుల్ పాయింట్. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారంటే, 4 వేలు 4 కన్ను 2 నేనే ఎలా పోడ్చుకుంటాను అన్న దూరంలో ఆయన మాట్లాడారు. ఈ ఇలాంటి కండిషన్స్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్. త్వరలో ఈ విషయం ఒక క్లారిటీ వస్తుంది నా సిద్ధం. సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.